హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు వనిత ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు, అయితే చాలా బాగున్నామండి. సో ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో ముల్లంగి ఆకు రోటి పచ్చడి చేశానండి. చాలా బాగా వచ్చింది, చూసారు కదా, చాలా హెల్దీ అండి. ఓకే, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మరి ఈ ముల్లంగి ఆకు పచ్చడి ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పద్ధతి ఉంటే చూసేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ మనం కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ముల్లంగి ఆకు పచ్చడి ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పద్ధతులు అంటే చూసేద్దాం. ఓకే, సో అది వచ్చేసి ముల్లంగి ఆకులు కట్టండి, చూసారు కదా. సో మీడియం సైజ్ తీసుకున్నామండి, చూసారు కదా. సో ఇవి వచ్చేసి లాతవి ఏమంటారు, ముల్లగడ్డలు, ముల్లంగి గడ్డలు. ఓకే, సో మనకు మేమైతే ఇప్పుడు ఓన్లీ ఆకులతోటే సో ముల్లంగి పచ్చడి అనేది చేస్తున్నాము. సో అది ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం. సో ఈ ముల్లంగి ఆకులు అయితే హెల్త్కి చాలా మంచిదండి. సో ఇక్కడ మనం ఈ ఆకులు ఇప్పుడు తెంపుకోవాలండి, ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇలా తెంపుకొని ఇందులో వేసుకోవాలి ఒక బౌల్లో. సో అలాగే మనం వీటిని కూడా వేస్ట్ చేయదండి, చూసారు కదా ఈ కాడలు ఉన్నాయి కదండి. సో ఏ కర్రీలోనైనా లేదంటే పప్పులోనైనా వేసుకుంటే చాలా బాగుంటాయి, వేస్ట్ అనేది చేయకూడదు. సో ఇవి వచ్చేసి, ఓకే, చూస్తున్నారు కదా వీటిని. సో అలాగే ఇవి కూడా మనం కర్రీ వండుకోవచ్చు అండి. ఓకే, సో మనం ఈ విధంగా అన్ని ఆకులనే తెంపి పెట్టుకుందాం ఇలా. వచ్చేసి ఆకును శుభ్రంగా కడుక్కున్నాం అండి, చూసారు కదా. సో ఇందులో వచ్చేసి మనం గల్లోపుండు ఉంటుందండి. సో వేసి ఒక 10 మినిట్స్ వరకు మనం వాటర్లో నానబెట్టాలండి. ఓకే, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా వాటర్లో నానబెట్టాలండి. సో ఇందులో ఏమైనా ఉంటే మనకి మట్టి అవుతుంది ఉంటే సో మనకి కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, సో మనకి పచ్చడికి కావాల్సిన పద్ధతులు ఏంటో చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి అండి. సో పచ్చిమిర్చి వలన సర్ది అండ్ ఆస్తమ ఉన్న వాళ్ళు అయితే వేసుకోకండి, ఎండుమిర్చిన వాడండి. సో నేనైతే 2 తీసుకుంటున్నాను. ఓకే, సో అలాగే కొంచెం చింతపండు, అలాగే వెల్లుల్లి, అలాగే టమాటోస్, అలాగే కొత్తిమీర ఆకు. ఓకే, అలాగే కరివేపాకు, అలాగే మెంతులు, సారీ అండి, అలాగే మెంతులు ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులన్నీ కూడా. సో ఇప్పుడు వచ్చేసి మనం మెంతులు ఆవాలు జీలకర్ర వీటిని దొరగా వేయించుకుందాడి. ఓకే, సో మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెడుతున్నానండి. సో కొంచెం ఇది హీట్ ఎక్కాలండి కడాయి అనేది. సో మనకు కడాయి అయితే హీట్ ఎక్కిందండి. సో ఇందులో మెంతులు వేసుకుందాం కొన్ని, అలాగే ఆవాలు కూడా వేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర. ఓకే, అలాగే కొంచెం పచ్చెనగపప్పు. సో వీటిని కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలండి, ఇలా గరిపెసరతో ఉండాలి. సో మంటని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఓకే, సో కొంచెం దూరంగా ఎంత వరకు మనం వేయించుకోవాలనేది. ఓకే, చూసారండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇవి కొంచెం చల్లారనివ్వాలండి ఒక 5 మినిట్స్ అలా. సో వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మనం ఇప్పుడు. సో వీటిని అయితే గిన్నెలోకి తీసుకున్నానండి, ఒక 5 మినిట్స్ వీటిని చల్లారనివ్వాలి. ఓకే, సో మనం ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో కొంచెం ఆయిల్ వేసుకున్నాం కానీ, సో మనం ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి మనం ఫ్రై చేసుకుందాం. సో మిర్చి వేస్తున్నానండి. సో పైన ముందు పెట్టేస్తున్నారు. సో మిర్చి అనేది చిలిపడది మీద చిల్లుతుంది కదా, సో అందుకని చెప్పేసి ముందు పెట్టేశాను. సో ఇప్పుడు మన ముందు చిద్దామండి. ఒకసారి కలుపుకొని సో ఇప్పుడు మనం ఇందులో ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. సో
ఎండలో దీంట్లో మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇవి కొంచెం వేగాలండి ఎండుమిర్చి అనేది. సో మనం ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. సో టమాటో వేసుకున్న ఒకసారి కలుపుకోండి. సో మనం పైన మూత పెట్టేసుకుందాం. సో మనకు టమాటా అనేది తొందరగా ఉడికిపోతుంది. ఓకే సో ఇప్పుడు మనం మూత చూద్దామండి. సో మనకు టమాటా అనేది చాలా మగ్గిపోయిందండి. సో మనం ఇప్పుడు ఇందులో ఆకులు వేసుకుందాం. సో ఇందులో వాటర్ అనేది తీసేసి ఓన్లీ ఆకులను ఇందులో వేస్తున్నామండి. సో ఇప్పుడు మనం ఆకులను వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం పైన మూత పెట్టేసుకుందాం. సో మనకి తొందరగా ఆకులు అనేది మగ్గిపోతుంది అంతే అండి. ఒక 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. సో తొందరగా మగ్గిపోతుంది. మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఈసారి. సో ఒకసారి మూత చూద్దాం. ఒకసారి చూసారు కానీ ఆకులు ఎంత తొందరగా మగ్గిపోయిందో. సో ఒకసారి ఇలా కలుపుకున్నామండి జస్ట్. సో మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మంటను మనం సిమ్లో పెట్టుకుందాం. ఓకే సో ఫైనల్గా మనం ఇప్పుడు మూత చూద్దామండి. చూసారు కదా మనకు ఆకు అనేది చాలా వరకు మగ్గిపోయింది. ఓకే సో మన ఆకు అంతా కూడా ఉడికిపోయిందండి చూసారు కదా. ఓకే సో ఇంకా వాటర్ అనేది కూడా ఏం లేదండి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సో దీన్ని చల్లారనిచ్చుకుందాం. ఓకే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. సో మనకి ఆకు చల్లారంతలోపు సో మనం వీటిని ఇప్పుడు వీటిని ఇందాక ఫ్రై చేసుకున్నాకండి. సో వీటిని మనం రోట్లో వేసుకొని దంచుకుందాం. సో అంతలోపు ఇది చల్లారిపోతుంది. ఓకే సో ఇక్కడ వచ్చేసి రోల్ తీసుకున్నాండి. సో రోల్లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. సో పదనది లేకుండా చూసుకోవాలి. ఓకే సో ఇప్పుడు మనం ఇందులో వేసుకొని దంచేసుకుందాం వీటిని. సో దంచేసుకుందాం మనం. చూసారు కదా అండి. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఓకే సో మనం ఇప్పుడు ఇందులో ఆకును వేసుకుందాం. సో ఇప్పుడు ఆకును ఇందులో వేసేసుకుందాం. సో ఆకును వేసుకున్నాం కానీ ఇప్పుడు దంచుకుందాం. సో ఇలా కొంచెం దంచుకున్నాం కదండి. సో ఇందులో మనం ఎల్లిపాయలు వేసుకుందాం. ఓకే ఎల్లిపాయలు వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను. అలాగే వాటర్లో నానబెట్టుకున్న చింతపండు కూడా వేస్తున్నాను. మళ్ళీ దంచుకుందాం మనం. చాలా బాగుంటుందండి రోటి పచ్చడి అనేది. టేస్ట్ అయితే పెద్ద చాలా చాలా బాగుంటుంది. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం టేస్ట్కి సరిపడా. సో సాల్ట్ వేసుకొని ఇలా దంచుకుందాం అండి. మరీ మెత్తగా దంచకూడదండి కొంచెం మరకగానే ఉండాలి పచ్చడి అనేది ఏ పచ్చడి అయినా సరే.
చూసారు కదా పచ్చడి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా మరీ మెత్త కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మనం ఇప్పుడు. చూసారు కానీ గిన్నెలో తీసేసుకున్నాం కదా. సో మనం ఇప్పుడు దీన్ని తాళింపు పెట్టుకుందాం. ఓకే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు ఇందాక వేయించుకున్నాం కానీ సో అదే కడాయి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం సో ఇప్పుడు మేము ఇందులో ఆయిల్ వేసుకుందాం తాళింపు కోసం అని చెప్పేసి. సో ఇందులో పప్పు వేసుకుందాం. ముందుగా ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు, అలాగే పచ్చిమిరపప్పు. ఓకే సో వీటిని దూరంగా వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందండి. సో మనకి కొంచెం ఫ్రై అయిపోయింది. సో మనం దీంట్లో వెల్లుల్లి వేసుకుందామండి. సో అలాగే కరివేపాకులు వేసుకుందాం, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి. సో వీటి ఒకటే కలుపుకుందాం ఇలా. సో మనకు తాలింపు వేగి పెంచుతారా అండి. ఓకే సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఒక నిమిషం దీన్ని చాలా మెద్దవండి పోపును అనేది. ఓకే సో ఇప్పుడు మన ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేద్దాం. రైట్ కొంచెం సో మనకు పోపు అనేది చల్లరిపోయిందండి. సో కొంచెం గోరువెచ్చని ఉండగా సో ఇప్పుడు మనం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం తాలింపుని. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ముల్లంగి ఆకు పచ్చడి రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.